ఆర్థికవేత్తలంతా కూడా గట్టిగా చెబుతా ఉన్న సమయం కూడా ఇదే. ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో మన కర్మకొద్ది ఒక ఎల్లో మీడియా అంటే ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ 5 మన కర్మకొద్ది ఉన్నాయి. వాళ్ళు ఒక వైపున ఇదే మాదిరిగా వీళ్ళను కొమ్ము కాస్తూ ఒక తెలుగుదేశం పార్టీ అనే ఒక అన్యాయమైన పార్టీ కూడా ఒకటి ఉండడం, వాళ్ళు ఒక వైపున వీళ్ళంతా కూడా రాష్ట్రంలో ఇంత మంచి జరగడం అవసరం, ఈ జరగడం కోసం అని చెప్పి దీని అభివృద్ధిని నిలబెట్టడం కోసం అని చెప్పి ప్రజలను కాపాడుకునేందుకు అప్పోసొప్పు తెచ్చే కార్యక్రమం కూడా చేస్తే దానిని కూడా వక్రీకరించి పెడదోవన వక్రీకరించి దాన్ని కూడా నెగిటివ్ లైట్లో చూపించే అద్వానమైన పరిస్థితులు మన రాష్ట్రంలో మాత్రమే ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. పండ్లు పండే చెట్టు మీదనే రాళ్ళు పడతాయి అనే ఒక సామెత నేను గట్టిగా నమ్ముతాను. కాబట్టి వీళ్ళు ఏం చేసినా కూడా, వీళ్ళు ఏ రకమైన డిమోటివేషన్ కార్యక్రమాలు చేసినా కూడా దేవుడి దయతో మంచి చేయాలనుకున్నాం, మంచి ఖచ్చితంగా దేవుడి దయతో చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన రాష్ట్రంలోని పరిశ్రమ దాని మీద ఆధారపడిన కుటుంబాలకు మరింత దన్నుగా నిలుస్తూ ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్న ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్ స్పిన్నింగ్ మిల్స్కు వీళ్ళందరికీ కూడా ఊతమిస్తూ ఈరోజు 1,11,24 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ఈరోజు విడుదల చేస్తూ ఉన్నాం. ఈ 1,11,24 కోట్ల కోట్ల ప్రోత్సాహకాలు అర్హత పొందిన ఎంఎస్ఎంఈలకు నేరుగా దాదాపుగా 450 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ కంపెనీల అకౌంట్లలోకి నేరుగా పోతాయి. టెక్స్టైల్స్ మిల్స్కు నేరుగా వారి ఖాతాల్లోకి మరో 230 కోట్ల రూపాయలు కూడా ఈరోజు బటన్ నొక్కిన వెంటనే అవి కూడా వాళ్ళ అకౌంట్లలోకి పోతాయి. టెక్స్టైల్ మిల్లులకు ఇవ్వాల్సిన 450 కోట్ల రూపాయలు పవర్ కాస్ట్ రీఎంబర్స్మెంట్ను వారు భవిష్యత్తులో కట్టబోయే కరెంటు బిల్లుల రూపంలో వాళ్ళకు రిబేట్ ఇచ్చి కరెంటు సప్లై చేసే కార్యక్రమానికి కూడా ఇన్నోవేటివ్గా మోడిఫికేషన్ చేస్తూ కష్టకాలంలో ఉన్నా కూడా వాళ్ళకు మంచి జరిగించాలి అనే తపనతో కూడా ఈ కార్యక్రమాలు ఇన్నోవేటివ్గా చేస్తూ ఉన్నాం. ఇలా ప్రతి అడుగులోనూ కూడా నిజాయితీగాను చిత్తశుద్ధితోనూ బాబు హయాంలో పెట్టిన బకాయిలను సైతం పరిష్కరిస్తూ వాటికి కూడా ఒక పరిష్కారం చూపుతూ తద్వారా పరిశ్రమలు స్థాపించిన వారికే కాకుండా అక్కడ పనిచేస్తూ ఉన్న కార్మికులకు కూడా మంచి జరగాలి అని చెప్పి ఈ కోవిడ్ కష్ట సమయంలో కూడా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఇలా ప్రతిదీ కూడా ఏ రకంగా మంచి చేయగలుగుతాం, ఒకవేళ డైరెక్ట్గా ఇలా ఇవ్వలేకపోతే ఇండైరెక్ట్గా ఇలా ఇచ్చైనా సరే వాళ్ళకి మంచి జరిగించాలి అని చెప్పి మనసా వాచా కర్మన వీరి కోసం కమిటెడ్గా ఆలోచన చేసి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఇలా 27 నెలల కాలంలోనే మైక్రో అంటే అతి చిన్న, స్మాల్ అంటే ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్ అంటే చిన్న, మీడియం అంటే మధ్య తరహా పరిశ్రమలకు మనందరి ప్రభుత్వం అందించిన మొత్తం ప్రోత్సాహకాలు అక్షరాల 2,086 కోట్ల రూపాయలు అని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇవి ఆసరా, చేయూత, తోడు, చేదోడు ఇటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా కూడా విచ్చేటివి కాక అధికంగా ఇవి ఈ 2,086 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందులో ఈ 2,086 కోట్ల రూపాయల్లో కూడా గత ప్రభుత్వం 2015 నుంచి
ఎంఎస్ఎంఈలకు అంటే ఈ చిన్న చిన్న పరిశ్రమలకు బకాయిలు పెట్టిన 904 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం స్పిన్నింగ్ మిల్లులకు గత ప్రభుత్వ హయాంలో బకాయిలుగా పెట్టిన మరో 684 కోట్ల రూపాయలను ఈ మొత్తం బకాయిల సొమ్ము 1588 కోట్ల రూపాయల బకాయిలను కూడా మన ప్రభుత్వమే చెల్లించినట్లు అవుతా ఉంది.